చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ హైకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ అంగళ్ళు, అదే విధంగా ఆయా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులకు సంబంధించి తాత్కాలిక బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. ప్రధానంగా వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్డు చూస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు అంశానికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉంది. పెండింగ్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా దానికి సంబంధించిన విచారణ జరగాల్సింది. అయితే హైకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు దానిపై పాస్ ఓవర్ కోరడంతో ఆ కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయొద్దు, కనీసం మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వండి, బెయిల్ గాని మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు విచారణకు సహకరిస్తారు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టి తీసుకెళ్లారు. అయితే చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరు చేయవద్దు అని చెప్పేసి ఏజీ మొదట అభ్యర్థించాడు. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత జరిగిన వాదనల సందర్భంగా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడిని మేము ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు అని చెప్పేసి ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తి తీసుకొచ్చారు. సో అయితే ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏదైతే ఈ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి సంబంధించి వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని చెప్పేసి ఏజీ అభ్యర్థించడం జరిగింది. అభ్యర్థించిన నేపథ్యంలో సోమవారం వరకు కూడా దీనికి సంబంధించి గడువు సోమవారం కేసు వాయిదా వేస్తూ అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడిని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అరెస్టు చేయవద్దని చెప్పేసి కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సో సోమవారం రోజు ఈ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు జరుగుతాయి. అప్పుడు ఈ కేసు అంశంలో హైకోర్టు ఒక నిర్ణయం ఒక తుది తీర్పు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. అదే సందర్భంలో అంగళ్ళ కేసు అనే అంగళ్ళ కేసుకు సంబంధించి కూడా రేపటి వరకు కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంగళ్ళ కోర్టులో మళ్ళీ తిరిగి రేపు హైకోర్టులో వాదన ప్రారంభమవుతాయి. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించిన యాంటిసిపేటరీ బెయిల్ సంబంధించి ఇరు వర్గాలు కూడా వాదనలు వినిపిస్తాయి. అయితే ఇప్పటికీ అంగళ్ళ కేసులో చాలా మందికి కేసులో ఉన్న దాదాపు 150 మంది వరకు కూడా బెయిల్ లభించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి కూడా బెయిల్ లభిస్తుందని చెప్పేసి టీడీపీ నేత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి సోమవారానికి వాయిదా వేసినప్పటికీ కూడా రేపు సుప్రీంకోర్టులో ఏదైతే ఉందో 17A మీద టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు వస్తాయని చెప్పి భావిస్తున్నారు. ఒకవేళ 17A చంద్రబాబు నాయుడికి అనుకూలంగా అది వర్తిస్తుంది అని చెప్పేసి కానీ సుప్రీంకోర్టు కానీ తీర్పు ఇచ్చేస్తే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఫైబర్ గ్రిడ్ సంబంధించిన కేసులు ఏవైతే ఉంటాయో అవి కూడా చంద్రబాబు నాయుడు పైన తొలగిపోయినట్లు అవుతాయి. అలా కాకుండా 17A కి సంబంధించి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కానీ అన్న సుప్రీంకోర్టు తీర్పు వస్తే అప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ పిటిషన్లు అనేవి మళ్ళీ తిరిగి బెయిల్ పిటిషన్లకు సంబంధించి వాదనలు అనేవి ప్రారంభమవుతాయి. ఏమైనప్పటికీ కూడా రేపటి నుంచి జరగబోయే పరిణామాలు ఏవైతే సుప్రీంకోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి ఇక్కడ హైకోర్టులో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. తీసుకొచ్చినాయి. వీటి మీద పూర్తిగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చట్ట ప్రకారం జడ్జిమెంట్ ఇస్తుందని భావిస్తున్నాం. రాష్ట్రంలో ఈ విధమైనటువంటి లా అండ్ ఆర్డర్ని వైలేట్ చేసేటువంటి వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.